Hi friends, welcome to Dhitya's cooking channel. Ivalla em cheyabothunnadi usirikaya rice andi. Kartika masam kada manaku usirikayalu easy ga dorukestayi. Usirikaya tho rice andi. Vitamin C pushkalanga unde usirikaya rice ela cheyalo chuddam. Mundiga usirikayalni teeskunnanandi 100 grams usirikayalu alage 8 pachi mirchi 1 teaspoon uppu 1 glass rice teeskunnanu 1 nimmakaya జీలకర్ర ఆవాలు అలాగే వేరుశనగలు తీసుకున్నానండి ఒక చిన్న కప్పు ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ ఈ ఇంగ్రీడియంట్స్ కావాలండి మనకు ఉసిరికాయ రైస్ చేసుకోవడానికి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ కాకుండా కైండ్లీ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ తయారులోకి వెళ్ళిపోదాం ముందుగా తీసుకున్న రైస్ని వండుకొని పక్కన పెట్టుకోవాలండి మనము రైస్ని తయారు చేసుకుందాం అన్నాన్ని చేసుకుందాం ఈలోపు మనం రైస్ అయ్యేలోపు మనం ఉసిరికాయల్ని కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను మీకు చూపించే విధంగా కట్ చేసుకుంటే మనకు లోప గింజ ఈజీగా తీసేసుకోవచ్చు అన్నమాట మార్క్స్ ఉంటాయి కదా మనకు ఆ మార్క్స్ ప్రకారం కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఉసిరికాయ మీద ఉండే మార్క్సే నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా వచ్చేస్తాయి మనకు చూడండి చూపించే విధంగా నిదానంగా కట్ చేసుకుంటున్నాను నైఫ్తో మార్క్స్ చేసుకుంటే సరిపోతుంది దాని మీద ఉసిరికాయ మీద ఉండే మార్క్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట నైఫ్తోనే సింపుల్గా విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ చేత్తో ఈ విధంగా తీస్తే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఓల్చొచ్చు అన్నమాట మనము ఈజీగా ఈ విధంగా అన్ని ఉసిరికాయలని ఈ విధంగా కట్ చేసుకొని తీసేసుకోవాలన్నమాట లోపల గింజని తీసేయాలి చూడండి ఈ విధంగా ఉసిరికాయలన్నింటిలో గింజల్ని తీసేస్తాను పక్కన పెట్టేస్తాను చూడండి గింజలన్నీ తీసిన ఉసిరికాయ ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఉంది కదా పచ్చిమిర్చి కూడా పెరిమే తీసేసిన పచ్చిమిర్చి పెట్టుకున్నాను అలాగే ఉప్పు ఈ మూడింటిని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో తీసుకొని మూడు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తున్నాను నేను ఈ మూడింటిని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనము ఉసిరికాయ ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు ఈ మూడింటిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను చూడండి మూడింటిని యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పేస్ట్ని ఉసిరికాయ పేస్ట్ని అన్నాన్ని వండి పెట్టుకున్నానండి రెడీగా మనం తీసుకున్న రైస్తో అన్నాన్ని వండి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకున్నాను బాణలు పెట్టుకుని తీసుకున్న ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో జీలకర్ర ఆవాల్ని వేస్తున్నాను అలాగే తీసుకున్న వేరుశనగలు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి మనకు బాగా వేయించుకోవాలి వేరుశనగలు కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనము చూడండి కలర్ చేంజ్ అయిపోయి బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీనికి స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను మరి మాడిపోకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని మిశ్రమాన్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటాను ఒక 5 నిమిషాలు స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటున్నాను
పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట. విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వండి పెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ని యాడ్ చేసుకుందాం. చూడండి, రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత మనం ఉసిరికాయ మిశ్రమం అంతా ఈ రైస్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. చూడండి, మిశ్రమం అంతా, ఉసిరికాయ మిశ్రమం అంతా రైస్కి బాగా పట్టుకునేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. స్టవ్ని సిమ్లోనే పెట్టుకున్నానండి. ఇప్పుడు కూడా ఈ రైస్ బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 minutes మనం కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నానండి. ఒక 3 to 4 minutes ఆ విధంగా చేస్తే మనకు రైస్ తయారైపోతుంది అన్నమాట. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. కింద మనకు రైస్ అడుగంటకుండా ఉంటుంది. చూడండి, 3 minutes అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాను. దీనిపైన లైట్గా కొత్తిమీర వేస్తున్నాను. ఆ కొత్తిమీర వేసిన తర్వాత కాసేపు చల్లారనిద్దాం దీన్ని, రైస్ని చల్లారనిద్దాం రైస్ని. రైస్ చల్లారిందండి. ఇప్పుడు మనం తీసుకున్న నిమ్మకాయని కట్ చేసుకుని రసాన్ని యాడ్ చేస్తున్నాను. రైస్ కాస్త చల్లబడిన తర్వాత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. మనకు పులుపు బాగా పట్టుకుంటుంది, ఉసిరికాయ ఒగరుగా ఉంటుంది కదా, అందుకు ఈ పులుపు కాంబినేషన్ బాగా మనకు సెట్ అవుతుంది అన్నమాట ఈ టైంలో కలుపుకోవడం వల్ల. రైస్ కాస్త చల్లగా అయిన తర్వాత నిమ్మకాయని యాడ్ చేశానన్నమాట. చూడండి, బాగా కలుపుకున్నాను. ఇప్పుడు నిమ్మకాయ యాడ్ చేసిన తర్వాత ఎంతో టేస్టీ అయిన కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ రైస్ తయారైపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుంటాను. చూడండి, మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఉసిరికాయ రైస్ని మనము ఈ సీజన్ టైంలో కార్తీక మాసంలోనే చేసుకోగలుగుతాము. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఉసిరికాయ రైస్ ఎంతో సింపుల్గా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.